దేశంలో మొట్టమొదటి కరోనా కేసు రిపోర్ట్ అయింది కేరళలో జనవరి థర్టీ ఎయిత్లో ఫస్ట్ కరోనా కేసు రిపోర్ట్ అయింది సో తర్వాత ఫస్ట్ వేవ్లో ఇనీషియల్ స్టేజ్లో కేరళలో కేసుల సంఖ్య తక్కువగా ఉండే అంతర్జాతీయ మీడియా జాతీయ మీడియా బీబీసీ నుంచి మొదలుకొని అమెరికన్ మీడియా వరకు కరోనా విషయంలో ఫస్ట్ వేవ్లో చాలా స్టాటిస్టిక్స్లో కేరళ ఇతర రాష్ట్రాల కన్నా చాలా బెటర్గా కరోనా నియంత్రణలు ఉండే కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు మీకు స్టాటిస్టిక్స్ ఇచ్చేవారు సో ఈ స్టాటిస్టిక్స్లో కేంద్ర ప్రభుత్వమే కేరళను అవి ప్రశంసించేది సో కరోనా నియంత్రణలో కేరళ ముందుంది అని కానీ కాలక్రమేణా కేరళలో కూడా కేసులు గణనీయంగా పెరిగాయి మామూలుగా లేవు ఇప్పుడైతే చాలా భారీగా కేసులు పెరుగుతున్నాయి సో నాలాంటి వారికి కూడా ఒక అనుమానం వచ్చింది కేరళలో ఇంత కేసులు పెరుగుతున్నా కూడా ఇప్పటికీ జాతీయ అంతర్జాతీయ మీడియాలో కేరళ మోడల్ అని వ్యాసాలు వస్తున్నాయి కేరళ నమూనా ఈ కరోనా నియంత్రణలో కరోనాను ఎదుర్కోవడంలో కేరళ ఒక ఆదర్శం అని వారు వ్యాసాలు వస్తున్నాయి మరి ఇన్ని కేసులు పెరుగుతున్నప్పుడు ఎలా వ్యాసాలు వస్తున్నాయి కేరళలో తప్పులు చేయలేదా కేరళకున్న ప్రత్యేకత ఏంటంటే హైలీ అర్బనైజ్డ్ స్టేట్ సో అందువల్ల మనకు దేశవ్యాప్తంగా కూడా అర్బన్ ఏరియాస్లో మీకు డెఫినెట్గా కరోనా తీవ్రంగా ఉంది అందరికీ తెలుసు ఇప్పుడు మీకు యూపీ బీహార్లో ఫస్ట్ వేవ్లో కేసులు పెద్దగా లేవు ఎందుకంటే టెస్ట్లు పెద్దగా చేయలేదు గ్రామీణ జనాభా ఎక్కువ ఇప్పుడు బీహార్లో అయితే మోర్ దెన్ నియర్లీ నైంటీ పర్సెంట్ రూరల్ పాపులేషన్ మీకు మహారాష్ట్ర గుజరాత్లో కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి కేరళలో కూడా కేసులు ఎక్కువ ఉన్నాయి తమిళనాడులో కేసులు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు హైలీ అర్బనైజ్డ్ స్టేట్స్ ఇవి కంపేర్డ్ యూపీ బీహార్ ఈవెన్ క కర్ణాటక సో అర్బనైజ్డ్ స్టేట్స్లో చాలా ఎక్కువగా కేసులు ఉన్నాయి దాంతోపాటు హై మైగ్రెంట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఇది సో కేరళకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి కేరళలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కేరళ నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొన్ని లక్షల మంది పాండమిక్ వచ్చాక అరబ్ గరఫ్ దేశాల్లో పనిచేసే ఆరు లక్షలకు పైగా మలయళీస్ తిరిగి కేరళ రాష్ట్రానికి వచ్చారు సో ఈ దీంతో పాటు ఓనం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ తర్వాత కేరళలో భారీగా కేసులు పెరిగాయి సో లెఫ్ట్ ప్రభుత్వం ఉండి కూడా ఓనం సెలబ్రేషన్స్ను కంట్రోల్ చేయలేదు అనే విమర్శలు కూడా వచ్చాయి బహుశా చాలా సెన్సిటివ్ అంశం కనుక ప్రజల మనోభావాలతో సంబంధం ఉంది కనుక ఓనం సెలబ్రేషన్స్ పైన గట్టి నియంత్రణ కేరళ ప్రభుత్వం చేయలేదు సో దాని మూల్యము కేరళ చెల్లించుకుంటుంది కేసులు పెరుగుతున్నాయి కొన్నోమో నేచురల్ ఫ్యాక్టర్స్ హైలీ అర్బనైజ్ స్టేట్ కావడము లక్షల సంఖ్యలో విదేశాలలో ఉన్న మలయాళీస్ తిరిగి రావడము కారణం అదే సమయంలో ఈ ఇలాంటి రిలీజియస్ ఫెస్టివల్స్ను భారీగా జనసందోహం ఉండే వాటిని నియంత్రించలేకపోవడం కారణం ఏమైనా కేరళలో కూడా కేసులు పెరిగాయి ఆ మాటకు వస్తే కేసులు పెరగని రాష్ట్రం లేదు ఇప్పుడు బీజేపీ పాలిత కర్ణాటక గుజరాత్లో కేసులు భారీగా ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ పాలిస్తున్న ఢిల్లీలో కేసులు భారీగా ఉన్నాయి అలాగే మీకు కాంగ్రెస్ ఎన్సిపి శివసేన పాలిస్తున్న మహారాష్ట్రలో కేసులు భారీగా ఉన్నాయి లెఫ్ట్ పాలిస్తున్న కేరళలో కూడా కేసులు భారీగా ఉన్నాయి సో అందువల్ల కేసులు అంతటా ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ మా పాలిస్తున్న బెంగాల్లో కేసులు పెరుగుతున్నాయి తమిళనాడులో కేసులు ఉన్నాయి అందువల్ల కేసులు ఒక రాజకీయ పార్టీ అసమర్థతతో మనం పోల్చలేము ఇందులో అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ అయినా కూడా కేరళ నమూనాని ఎందుకు చెప్తున్నారు అనేది నాకు కూడా అర్థం కాలేదు నేను కూడా స్టడీ చేయడం మొదలుపెట్టాను అసలు ఏంటి ఎందుకు మరి కేరళ గురించి ఇంత అప్రిషియేట్ చేస్తూ జాతీయ అంతర్జాతీయ మీడియాలో వస్తాయి జాతీయ అంతర్జాతీయ మీడియా ఏమి కేరళ ప్రభుత్వానికో లెఫ్ట్కో అనుకూలమైంది కావు అయినా ఎందుకు వస్తున్నాయంటే ఒక ఫండమెంటల్ రీజన్ ఏంటంటే కేసులు ఎక్కడా ఆగడం లేదు అది ఎక్కడ అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కానీ కేరళలో మరణాల రేట్ను గణనీయంగా నియంత్రించారు సో కేరళ డెత్ రేట్ ఎంత అంటే ఇప్పుడు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ కేరళ డెత్ రేట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ప్రపంచములో లోయెస్ట్ డెత్ రేట్స్లో ఒకటి సింగపూర్లో లోయెస్ట్ డెత్ రేట్ ఉంది ఇవాళ కేరళలో డెత్ రేటు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఈజ్ కంపారబుల్ విత్ సింగపూర్ సింగపూరే వరల్డ్స్ లోయెస్ట్ సో మరణాల రేట్ను గణనీయంగా తగ్గించగలిగారు అది మేజర్ అచీవ్మెంట్గా చెప్పచ్చు ఎందుకు కారణం ఏంటి అన్నప్పుడు కేరళలో అనుసరించినటువంటి పద్ధతి అనుసరించిన పద్ధతి ముఖ్య దాంతో పబ్లిక్ హెల్త్లో చాలా కాలంగా ప్రజారోగ్యం పైన కేరళలో పెడుతున్న శ్రద్ధ ఇవాళ మీకు గుజరాత్ చాలా హైలీ ఇండస్ట్రియల్ స్టేటు తలసరి ఆదాయంలో కేరళ కన్నా చాలా రేట్లు ఎక్కువ పారిశ్రామిక పెట్టుబడులు ఎక్కువ అలాంటి గుజరాత్లో ఉన్న శిశు మరణాల రేట్తో పోలిస్తే కేరళలో వన్ థర్డ్ మూడో వంతు మాత్రమే మరి ఎందుకు సంపన్నమైన గుజరాత్ రాష్ట్రంలో శిశుమరణాలు ఎక్కువ ఉండాలి కేరళలో సగటు జీవిత కాలం ఉత్తరప్రదేశ్ కన్నా పదేలు ఎక్కువ అంటే యూపీలో ఒక సగటు పౌరుడు జీవించే దానికన్నా కేరళలో సగటు పౌరుడు టెన్ ఇయర్స్ ఎక్కువ బతుకుతున్నాడు సో మరి ఇంత భారీగా ఎందుకు తేడా ఉంది అంటే కారణం పబ్లిక్ హెల్త్ పైన వారు పెడుతున్న కేరళలో సాంప్రదాయకంగా వస్తున్న హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ప్రతి లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కేరళలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు ఒక హాస్పిటల్ ఉంటుంది కరోనా విషయంలో కూడా వారు అనుసరించిన పద్ధతి ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అంటే ఒక కరోనా కేసు కరోనా సోకిన వేయలేనంత తొందరలో గనక గుర్తిస్తే కేసులు ఎక్కువ ఉండవచ్చు ఇప్పుడు కేరళలో టెస్ట్లు ఎక్కువ పాజిటివిటీ రేటు కూడా ఎక్కువ ఉంది కేసులు ఎక్కువ ఎక్కువ రిపోర్ట్ కావచ్చు కానీ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే లాభం ఏంటంటే ఆ పేషెంట్ హాస్పిటల్లో చేరి డెత్ వైక్ మరణం వైపుగా పోకుండా నివారించవచ్చు అలాగే ఇతరులకు వ్యాపించడానికి కూడా కంపారిటివ్లీ నియంత్రించవచ్చు అందువల్ల ఎర్లీ డిటెక్షన్ అనేది కేరళలో జరుగుతున్నది రెండు స్విఫ్ట్ గార్డ్ ఐసోలేషన్ ఒకసారి గుర్తించినాక వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు దానివల్ల ఇతరులకు వ్యాపించకుండా నివారించగలుగుతున్నారు కమ్యూనిటీ కిచెన్స్ పెట్టి కరోనా రోగులు ఐసోలేషన్ సెంటర్లు ఉన్నా ఇంట్లో ఉన్నా వారికి భోజన వసతి కల్పిస్తున్నారు ఇది మనకు హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా ఈ కమ్యూనిటీ కిచెన్స్ పెట్టండి అని ఆదేశించారు అలాగే ఎర్లీ డిటెక్షన్కు స్థానిక సంస్థల్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు గ్రామ పంచాయతీ వార్డు మెంబరు అంటే ఇప్పుడు ఒక ఈవెన్ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఒక వార్డు మెంబర్ ఏ పార్టీ అయినా కానీ అతను సిపిఎమ్మా కాంగ్రెస్ బీజేపీతో సంబంధం లేదు ఏ పార్టీ అయినా ఆ వార్డు మెంబరు ఆ తన వార్డు పరిధిలో ఎవరికైనా కరోనా సోకిందా ఎవరికైనా రోగ లక్షణాలు ఉన్నాయా వా ఎవరికైనా వైద్య చికిత్స అవసరమా ఆసుపత్రికి చేర్చడమా వారు ఇంట్లో వండుకోలేకపోతే కమ్యూనిటీ కిచెన్ పెట్టి భోజనాన్ని అందించడమా వారికి ఏదైనా ఔషధాలు ఇవ్వడమా డాక్టర్ కన్సల్టేషన్ టెలిమెడిసిన్ సేవలు ముందు ప్రవేశపెట్టారు ఇవి అందివ్వడమా అనేది ఆ వార్డు మెంబర్ చూసుకుంటున్నాడు ఆ వార్డు మెంబర్ మళ్ళీ అధికార పార్టీ కావాల్సిన అవసరం లేదు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వార్డు మెంబర్లైనా పర్వాలేదు సో అందరూ ఈక్వలే సో ఆ రకంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి మీకు ఆశ్చర్యం వస్తుంది ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కలిసి విలేకరుల సమావేశాలు పెట్టారు సో ఆ రకమైనటువంటి పార్టిసిపేషన్ పోటీపడి రాజకీయ పార్టీలు కరోనా నియంత్రణలో భాగస్వాములు అవుతున్నారు సో ఈ పాటు ఇవాళ ఆసుపత్రుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి కరగటానికి కారణం ఏంటంటే డైరెక్ట్గా గాంధీ హాస్పిటల్కి వచ్చేస్తున్నారు డైరెక్ట్గా కింగ్కోటి హాస్పిటల్కి వస్తున్నారు కేరళ మోడల్లో చేసింది ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ పెట్టారు మొదలు హోమ్ ఐసోలేషన్ కరోనా వస్తే ఇంట్లోనే చికిత్స పొందడం తర్వాత ఐసోలేషన్ సెంటర్ ఇంట్లో ఉండే వసతి లేకపోతే వాళ్ళు ఐసోలేషన్ సెంటర్లో ఉండడం అంటే పెద్దగా సిమ్టమ్స్ లేకపోయినా ఐసోలేషన్ సెంటర్లో ఉంటారు కాస్తంత ట్రీట్మెంట్ అవసరం అనుకో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ సెంటర్స్ పెట్టారు సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ సెంటర్స్ పెట్టారు ఆఖరికి స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తున్నారు దీనివల్ల ఏమైందంటే రోగి డైరెక్ట్గా గాంధీ హాస్పిటల్కు ఎంజీఎం హాస్పిటల్ రాకుండా ఐసోలేషన్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంటు సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంటు ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ట్రీట్ చేయే వరకు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అందుతోంది హాస్పిటల్స్ పైన ఒత్తిడి తగ్గింది దాంతో మరణాలకు కూడా తగ్గించారు అలాగే ఆక్సిజన్ మీకు వేస్తుంది మనకు పెద్ద పెద్ద రాష్ట్రాలు ఢిల్లీ మహారాష్ట్ర లాంటి హైలీ ఇండస్ట్రలైజ్ స్టేట్స్ గుజరాత్ లాంటి హైలీ ఇండస్ట్రిలైజ్ స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాలు ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నాయి కానీ కేరళ ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎగుమతి చేస్తుంది ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్కు చీఫ్ మినిస్టర్ లేఖ రాశాడు మా దగ్గర కూడా కేసులు పెరుగుతున్నాయి కనుక మేము ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ఇవ్వలేము అని కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ఇప్పటికీ తీసుకోవడం లేదు వాళ్ళే ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు ఆ రకంగా ఆక్సిజన్ ముందస్తుగానే ఏర్పాటు చేస్తున్నారు ఇక వ్యాక్సిన్ వేస్టేజ్ ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది దేశంలో ఈవెన్ తమిళనాడు లాంటి బలమైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో కూడా వ్యాక్సిన్ వేస్టేజ్ ఉంది కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కేరళ ప్రభుత్వాన్ని అభినందించారు జీరో వ్యాక్సిన్ వేస్టేజ్ పది మందికి వ్యాక్సిన్ ఇవ్వటానికి సప్లై చేస్తే ఇవాళ కేరళలో పన్నెండు పదమూడు మందికి ఇస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఎనిమిది తొమ్మిది మందికి ఇస్తున్నారు అంటే మీరు అనొచ్చు పది మంది అని ఇస్తే పన్నెండు పదమూడు మందికి ఎలా అవుతుందండి అంటే టెన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది అని గమనించి అంత మేరకు ఒక బాక్స్లో ఎక్కువ వ్యాక్సిన్ ఇస్తారు అంటే ఆ మేరకు వ్యాక్సిన్ సప్లైలోనే వేస్టేజ్ను దృష్టిలో పెట్టుకొనిస్తారు ఇస్తారు ఇక్కడ వేస్టేజ్ పూర్తిగా ఆపడమే కాకుండా చాలా సమర్థవంతంగా మైన్యూట్గా ఎంత మెజర్మెంట్ ఇవ్వాలో అంతే మెజర్మెంట్ ఇవ్వడం వల్ల ఇవాళ వ్యాక్సిన్ వేస్టేజ్ జీరోకు తేవడమే కాకుండా ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయగలుగుతున్నారు దానికి కూడా కారణం ఏంటంటే చాలా ఎల్లగా బలమైన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల హైలీ ట్రైన్డ్ నర్సెస్ ఇవాళ కేరళలో ఉన్నారు ఇలా మీకు మన దగ్గర కూడా చూడండి చాలా ఎఫెక్టివ్గా ట్రై ఎఫిషియంట్ నర్సెస్ ఎవరు అంటే మలయాళీ నర్సెస్ ఉంటారు సో అలా హెల్త్ సిస్టమ్ పైన చాలా ఏళ్ళుగా కేంద్రీకరించడము కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే స్థానిక ప్రజల భాగస్వామ్యము ఇప్పుడు ఉదాహరణకు స్వయం సహాయక బృందాలు కుటుంబ స్త్రీ బృ టీమ్స్ అంటారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడము అన్ని రాజకీయ పార్టీల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల కేరళలో కరోనా కేసులు భారీగా ఉన్న మరణాల రేట్ను గణనీయంగా నియంత్రించుకోగలిగారు ఆక్సిజన్ ఊపిరాడక జనం చనిపోవడము హాస్పిటల్లో బెడ్ దొరకక జనం చనిపోవడము లాంటి పరిస్థితి స్మశానాల్లో మర కాలబెట్టడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి లేకుండా నివారించగలిగారు దాంతోపాటు ప్రతి వార్డు స్థాయిలో వార్రూమ్లు పెట్టారు అంటే లోయెస్ట్ లెవెల్ వరకు కూడా వార్రూమ్లు పెట్టి అందులో టీచర్స్ను ట్రైన్డ్ హెల్త్ పర్సనల్స్ను పెట్టారు ఒక డాక్టర్ని అటాచ్ చేశారు అంటే ఆ రకంగా ఆ వార్డు స్థాయిలో ఉన్న పరిధిలో ఉన్న వారికి ఎవరికి ఎప్పుడు ఏ రోగ లక్షణం ఉన్నా ట్రాకింగ్ చేయగలిగారు ఈ డీసెంట్రలైజ్డ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా కేరళలో ఉపయోగపడింది మీకు ఫస్ట్ వేవ్ తొలుతనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక టీంను కేరళకు పంపించింది సో ఆ రకంగా డీసెంట్రలైజ్డ్ మానిటరింగ్ సో వార్ రూమ్ పెట్టి ప్రతి హాస్పిటల్ రూమ్ నుంచి స్టేట్ లెవెల్ రూమ్ వరకు వార్డు నుంచి ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి ఎంత ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ ఎప్పుడు అయిపోతోంది ఇంజక్షన్లు ఎన్ని ఉన్నాయి ఇంజెక్షన్లు ఎన్ని అయిపోతున్నాయని రియల్ టైంలో ఈ కోవిడ్ సప్లైస్ను మానిటర్ చేశారు దాంతో పాటు మీకు కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేశారు ఇంకో ఏ ఎక్కడ ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తిగా నియంత్రణలకు తెచ్చారు ఈవెన్ కేరళ హైకోర్టుకు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళాయి మా పైన ప్రభుత్వం ఇలా అజమాయిషి చేసి నియంత్రణ చేస్తుంది అంటే కేరళ హైకోర్టు ప్రభుత్వాన్ని అభినందించింది ప్రైవేట్ ఆసుపత్రుల పైన కేరళ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది సో అందువల్ల ఇలా ప్రధానమంత్రి రాజకీయాలకు అతీతంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కేరళ ప్రభుత్వాన్ని అభినందించారు సో ఇది కోవిడ్ మేనేజ్మెంట్ కూడా అనేక ఇతర ఫ్యాక్టర్లతో పాటు కేరళలో లెఫ్ట్ మళ్ళీ గెలవటానికి కూడా ఇది దోదం చేసింది హిస్టారికల్ విక్టరీ నార్మల్గా కేరళలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ గెలవలే అందులో లెఫ్ట్కు వ్యతిరేక వాతావరణం ఉన్న సమయంలో బెంగాల్లో అయితే నూట డెబ్బై ఏడు సీట్లలో నూట యాభై ఏడు సీట్లు డిపాజిట్ గల్లంతైన సమయంలో కేరళలో గెలవటానికి అనేక ఫ్యాక్టర్స్తో పాటు ఈ కోవిడ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కూడా పినరాయి విజయ్ ప్రభుత్వానికి మరోసారి విజయాన్ని చేకూర్చు పెట్టింది